భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో దేశ ప్రజలు సతమతమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. చమురు గ్యాస్ పై పన్నులు తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై 8 రూపాయలు, డీజిల్ పై 6 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా తగ్గింపుతో లీటర్ పెట్రోల్ పై 9 రూపాయల 50 పైసలు, డీజిల్ పై 7 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద 9 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్ పై 200 రూపాయల సబ్సిడీ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. చమురుపై కేంద్రం భారీగా ఎక్సైజ్ సుంకం తగ్గించింది. పూర్తి వివరాలను మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చమురుపై కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకం ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది? చమురు ధరలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యము, దాంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్నటువంటి ఒడిదుడుకులు, వీటన్నిటితోటి దేశంలో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ అదే రీతిలో రాష్ట్రాలు విధిస్తున్నటువంటి సుంకాన్ని కూడా తగ్గించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చారు. ఆ రోజు కొన్ని రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, దాదాపు బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా చమురు సంబంధించినటువంటి ఉత్పత్తుల పైన కొంతవరకు పన్ను మినహాయింపులు, అదేవిధంగా సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే ఆ తర్వాత కూడా విపరీతమైనటువంటి ధరలు పెరగటము, లీటరు పెట్రోల్ 110 రూపాయలు, లీటర్ డీజిల్ దాదాపు 100 రూపాయలకి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని ప్రధానమంత్రి అన్ని అంశాలపైన కులంకషంగా చర్చించిన తర్వాత ఇచ్చినటువంటి పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత ఇచ్చినటువంటి సూచనల తర్వాత దీనిపైన కేంద్ర ఆర్థిక శాఖ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించినటువంటి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజల ముందు, దేశ ప్రజల పైన పడుతున్నటువంటి భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి నిర్మలా సీతారామన్ తన ట్వీట్లో పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించిన విషయాల్లో పెట్రోల్ పైన కేంద్రం విధిస్తున్నటువంటి కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని డీజిల్ పై 6 రూపాయలు, పెట్రోల్ పై 8 రూపాయలు తగ్గిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరికొద్ది గంటల్లోనే ప్రజల ముందుకు రాబోతున్నట్లుగా కూడా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అదేవిధంగా గ్యాస్ ధరలు కూడా ప్రజలకు భారంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఉజ్వల్ యోజన కింద ఇప్పటి వరకు ఎవరైతే సిలిండర్లు పొందుతున్నారో, సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు పొందుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఊరట కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం మరొక నిర్ణయం కూడా తీసుకుంది. ఒక్కొక్క సిలిండర్ పైన 200 రూపాయల వరకు తగ్గింపును అమలు చేయబోతున్నట్లుగా నిర్మలా సీతారామన్ ప్రకటించడం జరిగింది. సో ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయము, వీటన్నిటి వల్ల దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం అంటే రాబడి తగ్గుతుంది. అయినప్పటికీ ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమమే తమకు ముఖ్యం కాబట్టి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి నోటు ప్రకారం తెలుస్తా ఉంది. కేంద్ర ప్రధాని కార్యాలయం ఇచ్చిన సూచనలు, ప్రధానమంత్రి ఇటీవల పలువురు నిపుణులతో అదేవిధంగా పలు కమిటీలతో చర్చిస్తున్న సందర్భంలో ఈ రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ప్రధాని కార్యాలయము, ప్రధానమంత్రి స్వయంగా ఇచ్చినటువంటి ఆదేశాలతోటి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి ఎక్సైజ్ సుంకం పరంగా కొంత ఊరట లభించినప్పటికీ రాష్ట్రాలు విధించేటువంటి సుంకాన్ని మరికొంత కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ఆ నేపథ్యంలో ఎంతవరకు అవకాశాలు ఉంటాయి అనేది చూడాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం పెట్రోలు డీజిల్ పైన కొంత ఊరట లభిస్తుంది అని చెప్పి ఒక్కొక్క లీటర్కు రాష్ట్రాలు అదనంగా విధించేటువంటి ఏవైతే పన్నులు ఉన్నాయో వాటితో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం 1.5 నుంచి 2 రూపాయల వరకు పెట్రోల్ పైన, అదేవిధంగా డీజిల్ పైన 1 రూపాయి వరకు తగ్గటానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటే మరొక 2 రూపాయల వరకు ఒక్కొక్క అంటే డీజిల్ పైన 2 రూపాయలు, పెట్రోల్ పైన మరొక 2 రూపాయల వరకు తగ్గటానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ఈ మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేసినట్లయితే ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా ప్రజల పైన భారం పడకూడదు, ప్రజల పైన భారం పడినప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరైన చర్య అంటూ ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి నోట్లో స్పష్టం చేస్తా ఉంది.
धन्यवाद अरुण।